హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను టాప్ 5 యాక్షన్ కెమెరాస్, అది కూడా మనకి 5000 ప్రైస్ రేంజ్ లోపల ఒక 5 యాక్షన్ కెమెరాస్ అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో యాక్షన్ కెమెరాస్ అంటే మనకు తెలిసింది ఇందులో టాప్ లీడ్ ఉంటే గోప్రో. సో అది మనం పర్చేస్ చేయాలంటే మినిమం 40 to 45 thousand అయితే పెట్టాలి. సో చాలామందికి ఇలా మోటో బ్లాగ్స్ ఇలాంటివి చేయాలని అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో దానికైతే మనకు కావాల్సిన మెయిన్ థింగ్ యాక్షన్ కెమెరా అయితే ఉండాలి, ఎందుకంటే మనకి వీడియో క్వాలిటీ దగ్గర నుంచి స్టేబుల్గా అయితే ఉంటుంది. సో టాప్ లెవెల్ అని చెప్పచ్చు అవన్నీ. సో ఇప్పుడు చాలామంది 40 to 45 thousand ప్రైస్ రేంజ్ అయితే పెట్టలేదు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అని చెప్పొచ్చు, ఎందుకంటే 5000 లోపల మనం 4K కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ముందే చెప్తున్నాను, ఇది మీకు 45,000 రేంజ్ ఉన్న యాక్షన్ కెమెరా అయితే ఖచ్చితంగా ఇది బీట్ చేయలేదు. 5000 రూపీస్ కంటే ఆ ప్రైస్ రేంజ్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, అలాంటి తీసేయాల్సింది కాదు. సో మనకైతే మనకి రన్ అయితే అవుతుంది. సో మనం 40 to 45 thousand బడ్జెట్ పెట్టగలిగే అంతవరకు అయితే మనకి ఈ కెమెరాస్ అయితే యూజ్ అవుతాయి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇందులో 5th వన్ వచ్చి మనకి క్యాంపార్క్ ACT 7 6 అని చెప్పి, ఇందులో మనకి 4K 30 frames per second అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది మనకి 16 megapixel కెమెరా అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి సోనీ సెన్సార్ అయితే ఉంది, అది కూడా వైడ్ యాంగిల్ 176 degrees అయితే మనం అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇంక ఇది వచ్చి మనకి వైర్లెస్ రిమోట్ కంట్రోల్ కూడా అయితే ఉంది, వైర్లెస్ ఫ్యూచర్ కూడా ఉంది, అది కూడా 2.4 GHz. ఇది మనకి 8 meters డిస్టెన్స్లో అయితే మనకి వైర్లెస్ అయితే వర్క్ అవుతుంది. 8 meters దాట్ వెళ్తే ఈ వైఫై అయితే వర్క్ అవుతుంది. సో 8 meters లోపల అయితే మనకి రిమోట్ కంట్రోల్తో అయితే ఇది యూజ్ అవుతుంది. ఇంక ఇది వచ్చి మనకి బిల్ట్ ఇన్ వైఫై సపోర్ట్ కూడా అయితే ఉంది. మనకి ఏదైనా ఫైల్స్ ఇలాంటివి ఎక్కించుకోవాలంటే డైరెక్ట్ వైఫై కనెక్ట్ చేసుకుని మనం ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవచ్చు. సో ఆ వైఫై మన మొబైల్లోకి సంథింగ్ యాప్ అయితే ఉంటాయి. సో వెంటనే ఆ యాప్ మనం మొబైల్లోకి ఎక్కించుకున్నాము, ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, వెంటనే ఈ యాక్షన్ కెమెరా ఉన్న ఫైల్స్ అన్ని ఇలా యాప్ ద్వారా మనకి మొబైల్లోకి ఎక్కేసే ఛాన్స్ లేనట్టు అయితే ఉంటాయి. ఇంకేది మనకి 1050 mAh బ్యాటరీతో అయితే వస్తుంది, అది కూడా 2 rechargeable batteries అయితే వస్తుంది మనకి దీని బాక్స్. సో మనకు ఒక బ్యాటరీ అవగానే వెంటనే ఇంకో బ్యాటరీ అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ లోపల ఫస్ట్ బ్యాటరీతో మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీని ఇది వచ్చి మనకి 32 GB SSD కార్డ్ సపోర్ట్ వర్క్ అయితే ఉంది, ఓన్లీ 32 GB SSD కార్డే. సో అంతకుమించి 64 ఇలాంటివి అయితే సపోర్ట్ లేదు, అప్ టు 32 GB అయితే సపోర్ట్ అయితే ఉంది. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు నాకు ఈ కంప్లీట్ ఫ్యూచర్లో నాకు అనిపించింది, ఎందుకంటే మన యాక్షన్ కెమెరా అంటే అది కూడా 4K అంటే మనకి స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటుంది. నార్మల్ వీడియోనే మనకి 1 minute వీడియోనే దాదాపు 1 GB దాకా అయితే తీసేసుకుంటుంది. సో ఇది 32 GB అంటే ఇంక మనకి ఇట్ అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్ కూడా రికార్డ్ అవుతుంది. ఈ లోపలే మనకి మెమరీ కార్డ్ అయితే స్పేస్ అయితే నిండిపోతుంది. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. సో ఇది తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఇది ఒక పాయింట్ మీరైతే చూసి అయితే తీసుకోండి. ప్రజెంట్ ఇదైతే కరెంట్లీ అనవైలబుల్లో అయితే ఉంది. సో ఈ కోవిడ్ టైం వల్ల ఇలాంటి చిన్న బ్రాండ్స్ కాబట్టి సో వీళ్ళైతే షిప్మెంట్ చేయట్లేదు. సో వన్స్ ఇది అవైలబుల్కి అయితే వస్తే ఇది చూస్ చేసుకోవాలనుకున్నాడు చూస్ చేసుకోవచ్చు. ఇది మనకి 4999 rupees అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా 4th వన్ వచ్చి SJ CAM SJ 4000. ఈ SJ CAM అనేది GoPro తర్వాత దానికి సేమ్ అలాంటిది ఫ్యూచర్స్తో మనకు కావాలంటే GoPro ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. SJ క్యామ్ ఇందులో మనకి ప్రీమియం యాక్షన్ కెమెరాస్ కూడా ఉన్నాయి, దాంతోపాటే మనకి ఇలా మిడ్ రేంజ్ వాళ్ళకి లో ఎండ్ రేంజ్ వాళ్ళకి కూడా వీళ్ళు యాక్షన్ కెమెరాస్ అయితే చేస్తున్నారు. దీనికి ప్రీమియం వచ్చి మనకి 30 to 40 thousand కూడా మనకి ఈ కంపెనీ మీద యాక్షన్ కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చి మనకి 12 MP కెమెరా అయితే వస్తుంది, అది కూడా 1080p వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 4K సపోర్ట్ అయితే లేదు, 1080p 60 frames per second దాకా అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి వైడ్ యాంగిల్ సపోర్ట్ అయితే ఉంది, సోనీ సెన్సార్, అది కూడా 170 degrees వైడ్ యాంగిల్లో అయితే రికార్డ్ చేస్తుంది. అంటే దీంట్లో మనకి ఇన్బుల్ట్ వైఫై సపోర్ట్ అన్నీ అయితే ఉన్నాయి. ఇంక ఇది వచ్చి మనకి 32 GB SD కార్డ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది, ఇది కూడా మనకి 64 సపోర్ట్ అయితే లేదు, అప్ టు 32 GB దొరికే ఉంది. ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా దీని ప్రైస్ కూడా మనకి 4990 rupees అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇది మనకి అమెజాన్లో అయితే దొరుకుతుంది. సో కొనాలనుకున్న ఇదైతే కొనొచ్చు. నేను ఇందాక చెప్పిన బ్రాండ్ కన్నా ఈ బ్రాండ్ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే SJ క్యామ్ అనేది ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. సో ఇందులో మనకి లో ఎండ్లో కూడా మనం అయితే పర్చేస్ చేయొచ్చు, కొంచెం మనకి వీటి మీద నమ్మకం అయితే ఉంటుంది వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అయితే. సో ఇందులో మనకి ప్రీమియం యాక్షన్ కెమెరాస్ కూడా ఉన్నాయి కాబట్టి, సో అవి కూడా మంచి యాక్షన్ కెమెరాస్. సో అదే కంపెనీ మనకి లో ఎండ్లో కూడా
యాక్షన్ కెమెరాలు తీసుకొస్తుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే నేను ఎస్జే క్యాంప్కి అయితే వెళ్తాను ఈ టూ మీద. కథోడ్ వన్ వచ్చి మనకి నాయిస్ ఫ్లేవర్, ఇది బ్రాండ్ తెలిసిందే మనకి నాయిస్ అనేది ఇది మనకి స్మార్ట్ వాచెస్ దగ్గర నుంచి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంది. సో ఈ యాక్షన్ కెమెరా వచ్చి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ ఇందులో వచ్చి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే కూడా ఉంది. మనకు తెలిసిందే మొబైల్స్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది. ఆప్టికల్ అంటే మనకు సపరేట్గా ఒక హార్డ్వేర్ అయితే ఉంటుంది, బట్ ఎలక్ట్రానిక్ అంటే సాఫ్ట్వేర్తో అయితే ఉంటుంది. సో ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. మనం వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఇలా ఊగుతూ ఉంటాయి కదా, సో మ్యాక్సిమం ఇందులో అయితే అలా అయితే ఉండదు. సో చాలా వరకు ఇదైతే స్టేబుల్గా అయితే రికార్డ్ చేస్తుంది, అది కూడా సాఫ్ట్వేర్ సాయంగా అయితే రికార్డ్ చేస్తుంది. ఇంక ఇదొచ్చి మనకి 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ చేస్తుంది. అలాగే 1080p లో మనకి 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో కూడా ఇదైతే వీడియో రికార్డ్ చేస్తుంది. ఇంక దీనికి ఎక్స్టర్నల్ మైక్ సపోర్ట్ కూడా అయితే ఉంది. అండ్ ఇది 1050mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ప్రజెంట్ ఇది కూడా కరెంట్లీ అనవైలబుల్ అయితే ఉంది, బట్ వితిన్ ఫ్యూ డేస్ అయితే ఇది అవైలబుల్గా అయితే వస్తుంది. దీని కూడా ప్రైస్ కూడా మనకి 4,990 రూపీస్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇది బ్లోత్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రెండింటిలో అయితే మనకి ఇది అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా సెకండ్ వన్ వచ్చి మనకి ఈకెన్ HC-X, ఇది కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ అయితే ఉంది. ఇంకా మనకి ఇందులో సోనీ సెన్సార్ అయితే యూస్ చేశారు, Sony 078. సో ఇది 170 డిగ్రీస్ వైడ్ యాంగిల్లో అయితే మనకి వీడియోస్ అయితే రికార్డ్ చేస్తుంది. ఇంక ఇది మనకి 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్, అలాగే 1080p 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియో రికార్డ్ చేయగలదు. ఇంక ఇది వైఫై సపోర్ట్ కూడా అయితే ఉంది, ఇన్బిల్ట్ వైఫై సపోర్ట్. అండ్ ఇది 2.4 GHz అయితే రిమోట్ కంట్రోల్ కూడా అయితే ఉంది. అండర్ 18 మీటర్స్ లోపల అయితే ఇది రిమోట్ కంట్రోల్ కూడా అయితే చేస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇది అమెజాన్లో అయితే ఉంది. దీని ప్రైస్ కూడా మనకి 4,990 రూపీస్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా ఫస్ట్ వన్ వచ్చి మనకి క్రోకస్ వైపర్ అని చెప్పి, ఇది ఒక కొత్త బ్రాండ్ అని చెప్పచ్చు. ఇందులో కూడా మనకు ఒక మంచి యాక్షన్ కెమెరా అయితే ఉంది. ఇది మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. ఇది మనకి 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ చేస్తుంది, అలాగే 1080p 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ చేస్తుంది. 720p లో అయితే మనకి 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే రికార్డ్ చేస్తుంది. సో దీనికి మనకి ఇన్బిల్ట్ మైక్ అయితే ఉంది. అండ్ ఇది మనకి 64 GB దాకా ఇది SSD అయితే మైక్రో SD కార్డ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రతి దానికి మనకి మైక్రో SD 32 GB వరకే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మాత్రమే మనకి 64 GB వరకు అయితే మైక్రో SD కార్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సేమ్ ఇది 4,990 రూపీస్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇవి గైస్ టాప్ 5 యాక్షన్ కెమెరాస్ అండర్ 5,000 అని చెప్పొచ్చు. నాకు వీటిల్లో నేను ప్రిఫర్ చేసేది అయితే నేను ఎస్జే క్యామ్కి అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఎస్జే క్యామ్ అనేది ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. ఎస్జే క్యామ్ దీంట్లో మనకి చాలా యాక్షన్ కెమెరాస్ అయితే ఉన్నాయి, ప్రీమియం బ్రాండ్స్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి, అండ్ అలాగే లో ఎండ్ క్వాలిటీలో కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్లో తీసుకోవడం అయితే బెటర్ అని నా ఆప్షన్. ఇంకా సెకండ్ వచ్చి మనకి నాయిస్, ఇది కూడా ఒక మంచి బ్రాండ్. సో అది కూడా చూస్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా చెప్పినవన్నీ బ్రాండ్స్ ఈ స్పెసిఫికేషన్స్ ప్రకారం అయితే ఇవి మంచివని చెప్పొచ్చు ఉన్న వాటిలన్నింటిలో యాక్షన్ కెమెరాస్లో. బట్ ఈ బ్రాండ్స్ అనేది అంత ఎస్టాబ్లిష్డ్ అయిన బ్రాండ్స్ కాదు. సో వీటి మీద మనకు ఎక్కడొక్కడ కొంచెం డౌట్ అయితే ఉంటుంది. బట్ ఈ ఎస్జే క్యామ్ నాయిస్ ప్లే అయితే వీటిలో అంత డౌట్ పడాల్సిన పొజిషన్ అయితే లేవు, ఎందుకంటే మంచి బ్రాండ్స్ ఇవి. సో కళ్ళు మూసుకుని వీటిలో అయితే మనం తీసుకోవచ్చు ఇవి గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయను లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.